అర్జున కాదు మా గురుజీ డాన్స్ మాస్టర్ ఇదో నువ్వు డ్రామా కంపెనీ హీరో అని చెప్పుకు ఆడి ముందు సినిమాలు వచ్చేసి హీరో అని బిల్డప్ అవసరమా నీకు హీరోయిన్ కావాలంటే అవసరమే పద కాదు అలిసిపోయి కాదు పెద్ద పటాసు గాడు పటాసు వేసి పడిపోయాడు ఎలా లేపేది చెప్తా తెచ్చా ఏంటో ఎక్కడికి వెళ్ళినా చుక్క ఎదురవుతుంది అదే గురుజీ హీరో సినిమా హీరో ఇదేంటి డ్రామా హీరోలో ఉన్నారు ఈ మధ్యలో డ్రామా హీరోలు కూడా హీరోల్లో ఉంటున్నారు షూటింగ్ వచ్చారు మంచి అందమైన హీరోయిన్ కావాలి అవును సార్ ఇదిగో నా కథ చెప్తేనే నేను హీరోయిన్ ఇస్తా కథనా ఎందు ముందు కూడా చెప్పుతున్నాను సీత వేషం కానీ తీసుకెళ్లి ద్రౌపది వేషం వేయించారు సడన్ గా చెప్పమంటే ఏ కథ చెప్పనా ఏదో చెప్పే ఏ చెప్పరా కర్మ హీరో టీవీ యాంకర్ గా పనిచేస్తున్నాడు ఒకసారి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళారు అక్కడ ఒక సన్యాసిని చూశారు ఆ అమ్మాయే హీరోయిన్ ఉంది కదా హీరోయిన్ మళ్ళీ హీరోయిన్ ఎందుకు సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ సార్ అది చేయడానికి హీరోయిన్ కావాలి అరే ఏంట్రా ఇసుకుంటాడు అట్లయితే మీరు వెళ్ళిపోండి మీ ముందు మీరు తీసుకుపోండి గురుజీ ఇది మీరు ఉంచుకోండి హీరోయిన్ మాకు ఇచ్చేయండి అది కొంచెం ఎమోషన్ కథ కదా మా వాడు కొంచెం ఎమోషన్ ఫీల్ అవుతున్నాడు ఏదో చెప్పు హీరో సన్యాసిని డ్రీమ్ ఇస్తున్నాడు ఇది దేశం ముద్ర సినిమా కథ కదా ఉండు నేను ఇప్పుడు అంటే గురుజీ హిందీ చేస్తాను ముద్ర కదేశ్ జీతారావు హిందీలో ఈ సినిమా బ్రహ్మాండంగా పూరి కూడా పిల్లలు మనమే ఇచ్చాం ఈ మధ్య రెమ్యునరేషన్ బాగా పెంచేసింది నీకు కూడా అటువంటి పిల్లే కావాలి కదా మాస్టర్ రైడర్ ఇస్తాను మన టైగర్ ఎక్కడరా అప్పులోళ్ళు వస్తున్నారని ఇంటికి తాళం వేసుకుని మసా సెంటర్ లోనే కాపురం ఉన్నాడు గురుజీ మసా సెంటర్ ఎక్కడ తెలుసా వీళ్ళు కూడా అప్పులోళ్ళ మాస్టర్ కాదురా ఈయన సినిమా తీస్తున్నాడు సినిమాకి హీరోయిన్ కావాలరా సినిమా తీస్తున్నారా నాకు ఆ ఏరియా తెలుసు మసా సెంటర్ తెలుసు ఎందుకు మసాజ్ సెంటర్ తెలిసిన వాడిని తీసుకెళ్తే సరిపోదా వాడికి మసాజ్ సెంటర్ తెలుసు ఆ ఏరియా ఎవరు తెలుసు నేను ఇక్కడ చచ్చిపోతున్నాను అమ్మో అప్పులోడు చెప్పు అమ్మాయి జాతకం రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్ని అడుగు దాని పేరు ఎందుకు మనకి ఎక్కడ ఉంటుందో కనుక్కో దాని పేరు జబ్బా పటాయిలో ఉంటది ఇక్కడ నుంచి 3 అవర్స్ జర్నీ పటాయిలు ఎక్కడ ఉంటుంది అక్కడ మెచ్యూరైన మొగాడిని చెప్తాడు అసలు ఇంతమంది ఎందుకు మరి హీరోయిన్ ఎత్తగాలంటే మాత్రం ఉండాలి కదా ఓకే అందరు దిగేశారు త్వరగా పోనీ గట్టిగా
వెరీ గుడ్ రండి ఆ దొస్తారు అంటే తోస్తారండి బ్యాంకాక్ నుంచి బయటకు వచ్చాం బ్యాంకాక్ నుంచి కదా మెంటల్ హాస్పిటల్ నుంచి బయటపడ్డట్టు ఉంది బండర్పై శాలరీ దించేద్దాం దించేస్తారా అమ్మో అక్కడ మందు చీపండిరా నేను వస్తాం మీ కారులోనే ఆనందం హీరోయిన్ ఎక్కడయ్యా ఫ్రెండ్ సార్ మీకోసం ఎదురు చూస్తున్నాం నా కోసం హీరోయిన్ ఎదురు చూడాలి కానీ బొంగులో ఫేసులు మీరెందుకురా కూర్చోండి ఏంట్రా ఇది బొంగ ఫ్లూట బొంగులో నుంచి ఫ్లూట్ వస్తా సార్ నోటితోనే వాయిస్తారా ఇంకా దేనితో అయినా వాయిస్తారా ఇంతకి హీరోయిన్ ఎక్కడరా మీరు వచ్చేసరికి రెడీ అవుతాం బాత్రూమ్ స్నానానికి వెళ్ళింది సార్ స్నానం చేసి బట్టలు వేసుకోవడానికి ఇప్పుడు పాప రూముల్లోకి వస్తుంది ఈ గ్యాప్ లో పాప ఫుల్ మ్యాప్ సెల్లార్ నుంచి పెంట్ హౌస్ వరకు అన్ని ఫ్లోర్ లో చూడాల్సిందే అమ్మో సౌండ్ ఆగింది వచ్చేస్తుందట్టండి పట్టి పిక్కలు ఎంత బలిష్టంగా ఉన్నాయో హీరోయిన్ని చూపిస్తారని కొన్నంత ఆశతో వస్తే నా జీవితాన్ని నాశనం చేశారు కదరా ఆ చెయ్యి వదిలేసి ఈ పండు పట్టుకోండి సార్ పళ్ళు 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 పళ్ళ గురించి గుర్తు చేస్తే పళ్ళు రాలగొడతాం జాగ్రత్త సార్ బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు అవరా మరి సార్ మీరు అలా తలుచుకుని తలుచుకుని బాధపడకండి జరిగిందంతా మర్చిపోండి మిమ్మల్ని ఏదో విధంగానే సాటిస్ఫై చేస్తానుగా ఏమంటారండి నన్ను సాటిస్ఫై చేయటం మీ వల్ల కాదు హీరోయిన్ రావాల్సిందే రాలేదో నాలో మరో కోణాన్ని ఏంటి రెండు సార్లు మోగుతోంది చూడు తమ్ముడు హీరోయిన్ కోసం అతిగా ఆశపడే నీలాంటి ఆర్గనైజర్ డ్రామా కోసం అతిగా యాక్ట్ చేసే డైరెక్టర్ చరిత్రలో పైకి రాలేదు ఈ రెండో లేని నీలాంటి వాళ్ళు కూడా పైకొచ్చినట్టు చరిత్రలో ఎక్కడ లేదు పోరా పాటు వచ్చాడు పైకొచ్చాడు హీరోయిన్ తెచ్చాడు ఎక్కడ పెద్దదైందే కానీ వాకింగ్ ప్రాక్టీస్ చేయలే అందం చూసి పిచ్చెక్కిందా కేకా కేకా పుట్టటం ఏంటి ఒళ్ళంతా పుటుక్క జర జర డుబుక్కు పైకప్పు లేని ఇల్లు మేకప్ లేని ఇలియాన అందంగా ఉండరు నువ్వు చూడాల్సింది అందం కాదమ్మా మరి టాలెంట్ వద్దులే అందం చూస్తేనే గొంతు తలారిపోతుంది టాలెంట్ కూడా చూస్తే బాడీ మొత్తం వారిపోతుందేమో నాకు వద్దమ్మా అంటే ఈ పార్టీలో ఉన్నాడు నువ్వేనా అలా ఉండిపోయావు గట్టిగారు ఆనందరావు గారు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నావు కదా ఎక్స్పీరియన్స్ కాదు అమ్మాయి హీరోయిన్ తెచ్చావా లేదా అన్నది ఇంపార్టెంట్ ఆ లుక్ ఏంట్రా సీనుగాడు ఎక్కడరా ఇంతకు మాట్లాడడానికి లేడరా అది ఇప్పుడు అవసరమా వాణ్ణి నమ్ముకుంటే అంతే నన్ను నమ్ముకోరా జీవితాలు ఎక్కడికో చూసి నడుపు బండి ఎంత పడి నిజంగానే దయ్యం ఎలాగ ఉంది ఏ నీకేమైనా పిచ్చా కళ్ళు కనపట్టలా బండి కింద పడి చచ్చిండే దానివి నేను వచ్చింది చావడానికి బలు నిజంగానే పిచ్చిదానిలా ఉంది నీకు అంతగా చావాలని ఉంటే అదిగో ఆ బండి కింద పడిచావు బొక్కలు ఏడేచ్చు అది నిజంగా సచ్చింది అనుకో మడితే బొక్కలు హేస్తారు అది చేస్తే మనల్ని ఎందుకు వేస్తారు ఆల్రెడీ ఇక్కడ కెమెరాలో రికార్డింగ్ అయిపోయిందమ్మా చూస్తాడు లాభం హలో ఫారెన్ వచ్చిన ఇండియా బుద్ధులు పోలేదా ఇలా కొట్టుకోవడానికి బ్యాంకాకే రావాలా ఏ పని చూసుకోపో నన్నెందుకు అబ్బా నన్ను ఆపద్దు నేను చచ్చిపోవాలి ఏం చచ్చిపోయేది నేను చచ్చిపోవాలి వదలు
అమ్మాయి డబ్బులు ఇచ్చి మన హీరోయిన్ గా పెట్టుకుందాం. అయితే తెలుగు అమ్మాయి కదా, అక్కడికి వచ్చి యాక్ట్ చేయను అంటే ఆ ప్రోలేదు. అమ్మా అమ్మా, అవును గురుజీ ఎక్కడ? హీరోయిన్ దొరికింది కదా, మర్చిపో. సరే